సో యాక్చువల్లీ దర్శనానికి వచ్చాము అందరం. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది, చాలా బాగా జరిగింది. సో టీం అందరిలో కూడా ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ ఉంది కరెక్ట్గా రిలీజ్ ముందు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ముందు అనుకోలేదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది అంటే చాలా రేర్గా దొరుకుతుంటుంది అవకాశం మీ అందరిని ఇలా పర్సనల్గా కలుసుకొని హాయ్ చెప్పడానికి. సో ఒకసారి తిరుపతిలో ప్రెస్ అందరినీ, మీడియా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకొని ఒకసారి పలకరిద్దాం తిరిగి వెళ్ళే లోపల దర్శనం తర్వాత. ఇంకొంచెం ఈ పాజిటివిటీని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనిపించి ఈ మీటింగ్ని ప్లాన్ చేయడం జరిగింది. సో సెప్టెంబర్ 13th గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవబోతుంది విక్రమ్ డైరెక్షన్లో. ఎప్పటి నుంచో ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం, ఆల్మోస్ట్ మనం తర్వాత నుంచి. బట్ తను ఏదో అనుకునేటప్పటికీ నేను ఏదో దాంతో బిజీ ఉండిపోయి, లేదంటే నేను ఫ్రీ అయ్యే టైంకి తను బిజీ ఉండిపోయి అలా అలా డిలే అయిపోతూ వచ్చింది. ఫైనల్గా కరెక్ట్గా మేము మీ ఇద్దరం కలిసి ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో అలా సినిమా కుదిరింది ఫైనల్గా. సో అది ఇప్పుడు 13th రిలీజ్ అవుతుంది. మేమందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మీరందరూ ఎప్పుడెప్పుడు చూస్తారా, మీ అందరికి ఎప్పుడెప్పుడు చూపిస్తామా అని వెయిటింగ్. సో డెఫినెట్గా మీరు ఇందా చెప్పినట్టు మీ అబ్బాయికి భలే భలే కాకుండా ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చూపిస్తే దీని మీదకి షిఫ్ట్ అయిపోతాడు, అప్పుడు మీ వైఫ్ కూడా దాంతో కంప్లైంట్ ఉండదు ఈ సినిమాతో అయితే, ఎందుకంటే అలాంటి ఇష్యూస్ ఏం లేవు, రైటర్ అవుతాడు మీ వాడు కూడా. సో గ్యాంగ్ లీడర్ దిస్ 13th మొత్తం ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రివెంజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఒక కంప్లీట్ ఎంటర్టైనర్. అంటే రివెంజ్ అన్న కానీ మీరు చాలా సీరియస్గా టూ మచ్ వైలెన్స్ అది అనుకుంటున్నారేమో, పిల్లలు చాలా ఎంజాయ్ చేసే సినిమా. సో తప్పకుండా ఫ్యామిలీస్ అందరినీ తీసుకొని మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో మీ గ్యాంగ్తో వెళ్ళి గ్యాంగ్ లీడర్ చూడండి. అండ్ 200% పైసా వసూలు. థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను మీరు ఆల్రెడీ చూస్తుండొచ్చు, నేను ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తూ వెళ్ళిపోతున్నాను. సో అంత కంటిన్యూస్గా సినిమాలు చేసేటప్పుడు నాకు తెలుసు ముందు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నా బాధ్యత ఏంటంటే మీకు బోర్ కొట్టించకూడదు. సో అది కంటిన్యూస్గా ఏదో ఒకటి కొత్తది ఏదో ఒకటి చేస్తేనే మీ అందరి సైడ్ నుంచి ఆ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆ సపోర్ట్ వస్తూనే ఉంది లాస్ట్ ఇన్ ఇయర్స్ నుంచి. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే నేను అలర్ట్గా ఉండాలంటే సో విక్రమ్ లాంటి డైరెక్టర్స్ అలాంటి కొత్త యూనిక్ కథలు తీసుకొని రావాలి. సో నా సైడ్ నుంచి ఎంత ప్రయత్నం ఉన్నా సరే ఇది అలాంటి కథలు నా దగ్గరికి రాకపోతే ఇది పాసిబుల్ కాదు. అలాంటి కథలు వచ్చినా సరే దాన్ని మీరు అంతగా సపోర్ట్ చేసి అంతగా ఎంకరేజ్ చేయకపోతే ఇది పాసిబుల్ కాదు. సో థ్యాంక్స్ టు యూ దట్ దిస్ ఇస్ పాసిబుల్. లేదండి, ఇప్పుడు మీ తాతగారి పేరు మీకు బాగా ఇష్టం అనుకోండి, మీ అబ్బాయికి పెడతారు కదా, మైలేజ్ కోసం బెటర్ కదా, అంతే కదా. సో నేనేమంటున్నా అంటే బేసిక్గా మన స్క్రిప్ట్కి కరెక్ట్ అండి, గ్యాంగ్ ఉంది, గ్యాంగ్లో గ్యాంగ్ లీడర్ ఉన్నాడు, ఆ స్క్రిప్ట్కి పర్ఫెక్ట్ అని చెప్పి టైటిల్ పెట్టాం. అండ్ అది కూడా మనకు ఒక ఇష్టమైన సినిమా, ఆ సినిమా పేరు మన సినిమాకి పెట్టుకున్నప్పుడు ఒక తెలియని ఆనందం. ఫస్ట్ నాకు ఇప్పుడు యాక్చువల్లీ విక్రమ్ వచ్చి ఈ టైటిల్ ఎలా ఉందని అడిగినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే మన చిన్నప్పుడు మనకు నాస్టాలజిక్ సినిమా కదా, చాలా ఇష్టమైన సినిమా అందరికి. అండ్ ఆల్సో ఆ జానర్ కాదు, చాలా కమర్షియల్ మాస్ జానర్ అది, ఇది కమర్షియల్ ఎంటర్టైనర్. సో రెండు వేర్వేరు జానర్లు కాబట్టి పెద్ద భయపడాల్సిన కంపారిజన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని అనిపించింది. సో ఈరోజు అంతా ఎక్కడికి వెళ్ళా రెస్పాన్స్ కూడా అలాగే ఉంది, చిన్నపిల్లలు కూడా చాలా తొందరగా క్యాచీగా ఉంది టైటిల్. సో వెరీ హ్యాపీ. గడ్డంతోనా సినిమా చాలా చేస్తున్నాడు కాబట్టి. లేదండి, నాకు ఎవడ సుబ్రహ్మణ్యంలో గడ్డం లేదు, ఎటో వెళ్ళిన మనసులో గడ్డం లేదు, గడ్డం లేనప్పుడు లేదని మాత్రం ఎవరు అంటలేదు, ఉన్నప్పుడు మాత్రం ఉందంటున్నారు, ఇలా అయితే చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ దిల్రాజు గారి ప్రొడక్షన్లో వి అండి మోహన్ కృష్ణ ఇంద్రకంటి గారి డైరెక్షన్లో, దాని గురించి డెఫినెట్గా మళ్ళీ తిరుపతి ఖచ్చితంగా వస్తాం ఆ సినిమా రిలీజ్ ముందు, ఎందుకంటే అక్కడ దిల్రాజు గారు ఆయన ఏ సినిమా ముందైనా డెఫినెట్గా వస్తారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుందాం. సో దిస్ బేసిక్గా టీం అందరం అసెంబ్ల్ అయింది, కారణం ఏంటంటే రివెంజర్స్ 13th రోజు అసెంబ్ల్ అవ్వబోతున్నారు, అది మీ అందరితో షేర్ చేసుకోవాలని. సో చేశాను కదండి, మొన్న దేవదాస్ చేశాను అండ్ నేను చేస్తూనే ఉంటాను, ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ కథలు, మనకు వచ్చే స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.